నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బొబేరా జయంతోత్సవాలు, పురస్కారాన్ని అందుకున్న గద్దర్ కుటుంబీకులు. మాజీ ఏపీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి, ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. కరీంనగర్ వ్యాప్తంగా భారీ వానలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్. ప్రారంభమైన ఎల్ఐసి భీమా వారోత్సవాలు, డివిజన్ కార్యాలయంలో పలు కార్యక్రమాలు. ఇక వార్తల వివరాలు. స్వాతంత్ర సమరయోధులు బోయిన్పల్లి వెంకటరామారావు 104వ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ, మాజీ స్పీకర్ మత్సూదనాచారి, మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్, అందిశ్రీ హాజరయ్యారు. బొబేరా కవిత పురస్కారాన్ని ప్రజాయుద్ధ నక గద్దర్కు అంకితమిచ్చారు. ఈ పురస్కారాన్ని గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ దంపతులు అందుకున్నారు. నవ సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని మాజీ సిఐడి ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. యువత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే బ్రహ్మాండమైన భారతదేశాన్ని నిర్మించగలమని చెప్పారు. యువతీ యువకులకు పుస్తక పఠనం అత్యవసరమని చెప్పారు. బొబేరా నిత్య విద్యార్థిగా ఉండేవారని, పుస్తకాలు చదువుతుండేవారని గుర్తు చేశారు. బీహార్లోని చంపారణ్ అనే సత్యాగ్రహం జరిగిన ప్రాంతాన్ని బొబేరా సందర్శించారని చెప్పారు. సమాజంలో జరిగే అన్యాయానికి స్పందించడం యువతకు ముఖ్య లక్షణమని తెలిపారు. వయోజన విద్య, మద్యపాన నిషేధం, హిందీ ప్రచారంపై బొబేరా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణతో పాటు మాజీ స్పీకర్ మత్సూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రముఖ రచయిత అందిశ్రీ, బొబేరా సంస్థ అధ్యక్షుడు బోయిన్పల్లి హనుమంతరావు, గద్దర్ కుమారుడు, కోడలు, బొబేరా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బొబేరా గారి దినచర్య ఎలా ఉండేది వివిధ వయస్సులో అన్నది కూడా ఒక డిస్ప్లే ఇవ్వగలిగితే, ఎందుకంటే యువతను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు కూడా యువత ఇలాంటి వారిని చూసి వారు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్లలో ఒక ఉత్తేజం కలగాలి. మేం కూడా ఎందుకు చేయకూడదు అన్న ఒక తపన వాళ్లలో మనం కలిగించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మన భారతదేశం యొక్క సరాసరి వయస్సు 29 సంవత్సరాలు. సుమారుగా 75% మంది భారతీయులు 29 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి భారతదేశంలో ఉన్న యువతరాన్ని గనక మనం ప్రోత్సహించగలిగితే ఏమవుతుంది అన్నది మనం అందరం కూడా ఆలోచించాలి. అటువంటి యువతరాన్ని ప్రోత్సహించి, అటువంటి యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగే శక్తి మహానుభావులు బొబేరా గారి లాంటి వాళ్ల ద్వారానే మన యువతరానికి ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటాను. కానీ యువతరం ఎటు వెళ్ళిపోతుంది అన్నది కూడా మనలో ఒక ఆందోళన కలుగు చేస్తుంది. అహింసో పరమోధర్మ, మరి బుద్ధుడు సిద్ధార్థుడే ప్రవేశపెట్టిండా, తదనంతరం గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం దాన్ని అమలు చేసిండా అంటే కొద్దిల లోతులకు పోయి చూస్తే నా దేశ అంటే వేదాంతాల నుంచి, ఉపనిషత్తు ధర్మాల నుంచి దాన్ని తీసుకొని ఈ దేశ శాంతి కపోతాలను రక్షించుకోవడానికి ప్రవేశపెట్టిన గొప్ప ప్రపంచమే తలదిప్పి చూసేలా చేసిన శాంతి మంత్రం బుద్ధుని కంటే ముందే అక్కడ ఉపనిషత్తు కర్తలు ప్రసాదించిన భిక్షాది. దానికి ఆ కాలానికి శరణాగతి చెప్పుతూ దాన్ని ఆచరించిన గాంధీ. తదనంతరం గాంధీని చదువుకున్నాను, కాస్తో కూస్తో పెద్దలు చెప్పుతుంటే కూడా విన్నాను. ఒక్క మాట చెప్పాలి, సార్ చెప్పింది కదా 300
60 డిగ్రీల లీడర్షిప్ ఎలా ఉంటుందని. గద్దర్ గారు అంటే హనుమంతరావు గారు ఈరోజు బొవేరా గారి స్మారక పురస్కారాన్ని స్వర్గీయ గద్దర్ గారికి వారి కుటుంబానికి ఇవ్వడం అనేది చాలా మరణానంతరం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు సూర్యం గారికి వారి సతీమణి గారికి. గద్దర్ గారు మీ అందరికి కూడా తెలుసు, మేము కూడా యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల్లో వ్యక్తిగతంగా నాలో ఈ సామాజిక చైతన్యం స్పృహ కలిగింది అని అంటే దానికి స్ఫూర్తి గద్దరన్న అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి సంతోషిస్తూ సోదరులు పృథ్వీ గారు, ఐలయ్య గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ బాటలో ప్రతి నాయకుడు, కార్యకర్తలు ఆయన చూపిన బాటలో నడవాలని నేతలు ఆకాంక్షించారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏపీసీసీ అధ్యక్షులుగా, సీఎల్పీ నాయకులుగా, పార్లమెంటు సభ్యులుగా వైఎస్ఆర్ పనిచేశారని ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చాడని గుర్తు చేశారు. చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1600 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షులుగా, పార్లమెంట్ సభ్యులుగా, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా అధికారం కోసం చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అందరి అభిప్రాయాల మేరకు పాదయాత్ర చేసి 2004 అధికారం చేపట్టినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ చిత్రపటానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ 108, 104 లాంటి మహోన్నత పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా ప్రజలందరి కూడా ఆరాధ్య దైవంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆరోగ్యశ్రీతో పాటు స్వీజ్ రీఎంబర్స్మెంట్తో పాటు రైతులకు రుణమాఫీ ఇట్లా ఎన్నో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడి మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల యొక్క వినతులు స్వీకరించడానికి, అదేవిధంగా ఇటువంటి ఇప్పుడు భారీ వర్షాలకు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మాకు తెలియజేయడానికి, తెలియజేస్తే మా వంతు కర్తవ్యంగా స్పందించడానికి, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా మా ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వినతులు కావచ్చు, వాటన్నింటినీ కూడా మరొక హెల్ప్ డెస్క్ ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్, 108, 104 లాంటి పథకాలు పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,
కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూర్మల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఎండి తాజ్, కర్ర సత్యప్రసన్నారెడ్డి, పులి ఆంజనేయులగౌడ్, మడపు మోహన్, శ్రావణ్ నాయక్, ఆకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పెద్దల మంత్రి వర్యులు ఆదేశానుసారం, పున్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, వారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ప్రదాత, అదేవిధంగా రైతుల ఉచిత కరెంటు కానీ, ఆపదలో ఉన్న వారికి 108 కానీ, 104 కానీ, ఇలాంటి వివిధ కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. కరీంనగర్ మండలంలోని పలు చెక్ డ్యాంలు భారీ వరదతో ప్రవహిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగనూర్ సమీపంలోని సబ్స్టేషన్ పరిధిలో గల చెక్ డ్యాం పక్కనే ఉన్న విద్యుత్ లైన్ ట్రాన్స్ఫార్మర్ వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉన్న రైతులకు వెంటనే కరెంటు సరఫరా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. గ్రామాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని రైతులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు. దేశ ప్రజలకు భీమా రక్షణ కల్పించడంలో తిరుగులేని సంస్థగా ఎల్ఐసి ఎదిగిందని డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ డివిజనల్ ఆఫీసులో 68వ భీమా వారోత్సవాలను పతాకావిష్కరణ గావించారు. కార్పొరేషన్ సేవకు పునరంకితమవ్వాలని ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్ఐసి ప్రతినిధి బసవేశ్వర్ వందన సమర్పణ గావించారు. భారతదేశం యొక్క అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి 1956లో 5 కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమై 31 మార్చి 2024 నాటికి 52,85,503 కోట్ల ఆస్తులను కలిగి ఉందని శ్రీనివాస్ తెలిపారు. 44,31,616 కోట్ల బీమా నిధితో అతిపెద్ద బీమా సంస్థగా అందరి మన్ననలు పొందుతున్నదని చెప్పారు. వారోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 6వ తేదీన ముగింపు సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసీదారుల సేవా విభాగం మేనేజర్ సుభాష్ కుమార్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, వివిధ సంఘాల నాయకులు, ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజున జీవిత బీమా వారోత్సవాలు 68 జీవిత బీమా ఎల్ఐసి ఆవిర్భవించి 68 సంవత్సరాలు అయిన నేపథ్యంలో వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక ఎల్ఐసి గురించి తెలుసుకోవాలంటే 1956లో 5 కోట్ల పెట్టుబడితోటి ప్రారంభించబడినటువంటి గవర్నమెంట్ సంస్థ, ఈనాడు 650,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోనే Fortune 500 కంపెనీస్లో ఒకటిగా అవతరించింది. దీనికి కారణభూతులైనటువంటి మా ఫీల్డ్ ఫోర్స్కి, స్టాఫ్ మెంబర్స్కి, ఆఫీసర్స్కి, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా అభినందనలు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ 6 రోజులు కూడా 6వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు ఉంటాయి. ఈ వారోత్సవాల్లో చిన్నపిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, అలాగే మా స్టాఫ్ మెంబర్స్కి ముగ్గులు పోటీలు అలాంటివి ఏర్పాటు చేయడం, ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, అలాగే కాలేజ్ లెవెల్ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ కొన్ని ప్లాన్ చేయడం జరిగింది. 6వ తారీఖున జరగబోయే ముగింపు ఉత్సవాలతోటి ఈ కార్యక్రమాలకి ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి అందరికీ, అందరి మిత్రులందరికీ ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ కరీంనగర్ తరఫున అభినందనలు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలతో కరీంనగర్తో పాటు అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయని తెలిపారు. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పారు. రైతులకు పంట నష్టం జరిగిందని తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావడం మూలంగా వర్షపు నీరు మొత్తం కాలనీలకు చేరుతుందని తెలిపారు. హైడ్రా తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయా కాలనీలు, గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్, క్లీనింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధికార యంత్రాంగం సమీక్షలతో సరిపెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్, నాయకులు పున్నం రవి, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. జిల్లాలో భారీ వర్షాల మూలంగా పెద్ద ఎత్తున ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో 100 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కనీస డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగా మొత్తం కూడా కరీంనగర్ పట్టణం అంతా జల దిగ్బంధంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిన్నటి వర్షాలే చూపిస్తూ ఉన్నాయి. వీటిపైన లోతైనటువంటి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొత్తం గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున అలుగులు బారుతున్నాయి. మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి వరి పంటలకు మొత్తం ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి, 100 ఎకరాల్లో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అభిమాన కథానాయకుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కటరాంపూర్లోని నిరాశ్రయుల ఆశ్రమంలో టీం పిఎస్పీకే కరీంనగర్ ఇన్ఛార్జి బుర్రా అజయ్, బబ్లూ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసర నిమిత్తం కుర్చీలను పంపిణీ చేశారు. ఆసుపత్రిలో కూర్చోవడానికి కుర్చీలు లేవనే విషయం తెలుసుకుని పవన్ అభిమానులు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు కాసరాజు, కొమ్ముల కరుణాకర్, లడ్డు, కిసాన్ నగర్ కొండూరి వికాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భాన కరీంనగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని తెలిసిన విషయం తెలుసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి అని ఓపీ పేషెంట్స్కి చైర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మాకు ఎంతో ప్రత్యేకమైనది. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, ఈసారి సినిమాలు అలాంటివి కాకుండా మేము కూడా తన సేవాస్ఫూర్తితో మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని తన బర్త్డే రోజు సందర్భాన ఈరోజు సేవా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచన తీసుకోవడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతమైన సంవత్సరం. మొదటి సంవత్సరం తను డిప్యూటీ సీఎం అయిన సందర్భాన ఇది మొదటి బర్త్డే గాను దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే గత 10 సంవత్సరాలుగా తను ఎదుర్కొంటున్న ఉడుదుడుకులకు ఈ సంవత్సరం సమాధానంతో చెప్పడం పాటు ఈ సంవత్సరం మేము సేవా కార్యక్రమాలు తన పుట్టినరోజు సందర్భంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. బీసీల కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ధర్నా కార్యక్రమాలు చేపడుతూ అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిఎస్ ఆనంద్, రంగు సంపత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి, తిరుపతి నాయకులు, బీసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గారి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు, రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్లో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ మేనిఫెస్టోకు సంబంధించి కొంత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కులగణన చేపట్టి 27% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు కలెక్టరేట్ ముంగట ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కామారెడ్డిలో డిక్లరేషన్ 42% పెంచని చెప్పిలో దాన్ని స్థానిక సంస్థల ముందే 42% పెంచి మా యొక్క బీసీలకు మేమెంతమంది ఉన్నాం మాకు అంతేవిధంగా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఎన్ఎం ప్రకాష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కూడా ముట్టడి చేసి అదేవిధంగా డిఆర్ఓగా వినతిపత్రం జరిగింది. బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను
అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ముందుకు వెళ్తామన్నాడు. అదే మాట రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పి బీసీ కుల సంఘాల తరపున, బీసీ ఐక్యవేదిక తరపున కోరుతున్నాం. ఈరోజు మన ఎన్ఎం ప్రకాష్ గారు, రాకేష్ రాజు గారు, ఇంకా చాలామంది మిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించున్నాం కాబట్టి కలెక్టరేట్లో మరి వినతిపత్రం ఇచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నాం కాబట్టి మీరు మాట తప్పద్దు, మడమ తిప్పద్దు. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలి. బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు పరచాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు వెళ్ళాలి. ఇది రేవంత్ రెడ్డి గారికి సూచన. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా నాయకులు కృషి చేయాలని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కళ్యాడపు ఆగయ్య అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట టీడీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆగయ్య ఆవిష్కరించారు. వర్షాల కారణంగా ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇళ్లలోకి నీరు వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్లన్నీ కుంటల్లా తలపిస్తున్నాయని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చెడిపోయిన రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా, మాజీ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాడపు ఆగయ్యతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో అనేకమైన ప్రజా సమస్యలతో కొట్టుమిడుతున్న పాలకవర్గం కానీ, మున్సిపల్ అధికారులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా శిక్షించదగిన విషయం. ఎందుకంటే ఈ వర్షాలు 5-6 రోజులు బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల మన ప్రధానమైన రోడ్లు కానీ, అంతర్గతమైన రోడ్లు కానీ చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు యంత్రంగా కాలకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఈ 5-6 రోజులు పడుతున్నటువంటి వర్షాల వల్ల ఈ నగరం మీద కాకుండా మరి కరిమ నియోజకం ఉన్నటువంటి గ్రామాలు, మండలాల్లో కూడా అనేకమైనటువంటి జలమయమై మరి ఇంత ఇళ్లలోకి నీరు వస్తున్న ఈ అధికార యంత్రంగా ఏమాత్రం కదలకపోవడం అనేది చాలా చెప్పించడమైన విషయం. అందుకు నిరసనగా ఇవాళ మేము ఆ సమస్యలు స్పందించడానికి వరకు, ఆ సమస్యల మీద చర్చించడానికి వరకు నేను ఇక్కడ సమావేశమైన విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను. మా నగరంలో చాలా ప్రధానమైన రోడ్డు కట్టడం పొడిస్తున్నా, అశోకంగా తీసుకున్నా, ఇక్కడ సర్కల్ గ్రౌండ్ వెనుకరిస్తున్నా, ఆ రోడ్లన్నీ చెడిపోయి దాదాపు నెలలు అవుతున్నా, మరి వర్షాలు వచ్చినా అవన్నీ కూడా కుంటలా తలపిస్తున్నా, ఇవాళ యంత్రంగా ఏమాత్రం కదలకుండా ఉండడం, ఆ యొక్క మరి పనులను చెడిపోయినటువంటి పనులను రోడ్లను ఏమాత్రం కూడా దొరుకు చేయకపోవడం అనేది చాలా చెప్పించడం విషయంగా. కరీంనగర్లో నిర్వహించబోయే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అప్పన్నగారి వెంకట్రావు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వారియర్స్ టీమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3-4 తేదీలలో కరీంనగర్లో జరగబోయే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలకు కారణం యువత అని, జీవితం గురించి కానీ సమాజం గురించి కానీ సరైన అవగాహన లేకపోవడం వలన ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, జీవితంలో ఏదో సాధించాలి అని అనుకునే వారికి ఇది ఎంతో గొప్ప అవకాశమని తెలిపారు. ప్రోగ్రాం గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా 9676004408 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో అప్పన్నగారి వెంకట్రావుతో పాటు మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం ఇన్ఛార్జి కుతాడి తిరుపతి వెంకట్ ఫౌండేషన్ నాగరాజు, సభ్యులు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు జాహ్నవి, సుధాకర్, రవీందర్, కవిత, రమేష్, ఐసీఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యువత గురించి ఇంపాక్ట్ 1996 నుంచి రెగ్యులర్గా వాళ్ళ మోటివేషన్ కానివ్వండి, లేకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకుంటే వాళ్ళకి కెరీర్ గైడెన్స్ మీద మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా కరీంనగర్లో చాలామంది యువత వాళ్ళు అంటే సరైన దశ తెలియక వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును బాగుపరచుకోలేక బాధపడుతున్నారు. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కూడా మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఇప్పుడు కూడా మెగా ఇంపాక్ట్ సంక్షేమ హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోవడం లేదని జిల్లా బీసీ యువజన సంఘ అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. నగరంలోని బీసీ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లకు మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడం దురదృష్టకరమని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కరీంనగర్ జిల్లా వాసి ఉన్నప్పటికీ బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. మరోసారి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కావడం అదృష్టమే కానీ సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. బీసీ సంక్షేమ హాస్టల్స్, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప, శ్యామ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొని శ్రీనివాస్, నగర అధ్యక్షులు అనుమాస నితిన్, జిల్లా బీసీ నాయకులు ఎడ్ల ఉమామహేశ్వర్, నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
బీసీ సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు ఈసారైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన భవనాలు ఏర్పాటు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ను పూర్తిగా పట్టించుకున్న పాపన పోలేదు. కలెక్టరేట్లు మంత్రుల కార్యాలయాలకు వెచ్చించి కొత్త నిధులు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి నిధులు కేటాయించారు తప్ప విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఉండే హాస్టళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్న పాపన కూడా పోలేదు. గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా నుంచి బీసీ శాఖ మంత్రిగా బీసీ అయినప్పటికీ జిల్లావాసి అయినప్పటికీ కూడా సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు ఏర్పాటు కాలేదు. ఈసారి అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖగా ఈ జిల్లా నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి ఈసారి స్పందించి విద్యార్థుల సమస్యల పట్ల హాస్టళ్ళ సమస్యల పట్ల స్పందించి నూతన భవనాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తాము. కరీంనగర్ జిల్లా తిమాపూర్ మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. తమ అభిమానుల సమక్షంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఎంపీపీకి శ్రేయోభిలాషులు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీపీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పలువురు నేతలు కోరుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, గడ్డి రమేష్, మాశెట్టి శివకృష్ణ, గూడ తిరుపతి, ఎడ్ల అంజిరెడ్డి, ఎడ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మా మాజీ ఎంపీపీ శ్రీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వారు ఎన్నో ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. రోజు మొక్కలు నాటడం జరిగింది. అలాగే స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మహాత్మానగర్ నుంచి వెళ్ళి మేమందరం వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఆయురారోగ్యాలతో అష్టర్వేశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కరీంనగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్ఎండి రిజర్వాయర్కు భారీగా నీరు చేరుతోంది. మోయతుమ్మద వాగు నుండి ప్రస్తుతం 7600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎల్ఎండి రిజర్వాయర్ నీటిమట్టం 24 టీఎంసీలకు గాను 15.584 టీఎంసీలకు చేరుకుంది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నామని ఎస్ఈ రమేష్ తెలిపారు. ఘనంగా బొవేరా జయంతోత్సవాలు, పురస్కారాన్ని అందుకున్న గద్దర్ కుటుంబీకులు. మాజీ ఏపీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి, ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. కరీంనగర్ వ్యాప్తంగా భారీ వానలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్. ప్రారంభమైన ఎల్ఐసి బీమా వారోత్సవాలు,
డివిజన్ కార్యాలయంలో పలు కార్యక్రమాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.